మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? నేను ఇంజనీరింగ్ చేశాను సిబిఐటి నుంచి. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో నాకు ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. ఈ ఆన్లైన్ లో క్లాసెస్ స్టార్ట్ చేశారు కదా, కరోనా ముందు నుంచి వద్దా లేదా కరోనా తర్వాత ఐడియా వచ్చింది? కోవిడ్ వచ్చినప్పుడు మాకు ఆల్రెడీ 300 ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్లోనే, వీళ్ళందరికీ ఎలాగైనా ఎడ్యుకేషన్. ఏ ఏజ్ నుంచి మనం ఆన్లైన్ క్లాస్ కానీ లేదంటే స్కూల్స్ కానీ పంపించడం మంచిది? చైల్డ్కి 2 ఇయర్స్ వచ్చిన వెంటనే. ఈ ఐసీఎస్ఈ మంచిదా, సిబిఎస్ఈ మంచిదా, స్టేట్ సిలబస్ మంచిదా, లేదంటే ఇంకేదన్నా ఫారిన్ సిలబస్ మంచిదా? చాలా డౌట్లు ఉన్నాయి. యూకేజీ వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ స్టేట్ సెంట్రల్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే 6 ఇయర్స్ ఉండాలంటున్నారు. మన ఇండియాలో ఈ చేంజ్ రావడం ఈజ్ ఎ గుడ్ చేంజ్. రీజన్ ఏంటంటే వైఫ్ వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, దీనివల్ల పిల్లల్ని పెంచడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు కంప్లీట్గా ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేయాలి. అది పేరెంట్స్కి మంచిది, పిల్లలకి కూడా మంచిది. చాలామంది అనేది ఏంటంటే ఇది కాంట్రవర్షియల్గా ఉంటుందండి, ఇది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి పిల్లలకి చెప్పచ్చా చెప్పకూడదా, అంటే నాకు ఇంత ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఫైనాన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జీతం సరిపోవట్లేదు, లేకపోతే మనకి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, అలాగే ఈ విషయాలన్నీ పిల్లలకి చెప్పచ్చా చెప్పకూడదా? మన లైఫ్ స్టైల్లో లేని వాటి గురించి వెళ్ళి నా కొడుక్కి ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా అమ్మాయికి అయితే సంగీతం ఫస్ట్ వచ్చేయాలి, లేదంటే సింగర్ అయిపోవాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి పేరెంట్స్కి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అనేది కరెక్టే, కానీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషనా ఫాల్స్ ఎక్స్పెక్టేషనా?